ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు నాయకులు నోటికి వచ్చిన వాగ్దానాలను చేశారు, కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలు వారికి అక్కర రావు. తాజాగా అధికారంలో వచ్చిన మంత్రి హరీష్ రావు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించడంతో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడి నుండి జారుకున్నారు. రాజకీయ నాయకులు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేశారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటలు చేసిన వాగ్దానాలు కనుమరుగైపోతాయి. తాజాగా అక్కారంలో దళితులు 3 ఎకరాల భూమిని ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదంటూ మంత్రి హరీష్ రావును నిలదీశారు. భూమి దొరకడం లేదంటూ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పారు. ప్రజలు ఎన్నికల ముందు ఎందుకు చెప్పారంటూ ప్రశ్నించడంతో మాట చెప్పేది లేక అక్కడి నుంచి మంత్రి జారుకున్నారు.